ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో తెలంగాణ రాష్ట ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల శాఖ ఎన్నికల సందర్భంగా ఉట్నూర్ ఆదివాసీ భవనంలో మీటింగ్ జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి నైతం బాలు విచ్చేశారు. ఇందులో భాగంగా శ్రీనివాస్, చంద్రబాన్, శంకర్, మనోహర్, భీమరావు, జంగుబాయ్, గజానంద్, నాగారావు ఆదివాసులు తదితరులు పాల్గొన్నారు. ఉట్నూర్ మండలంలో ఆదివాసీ భవనం నందు ఉట్నూర్ మండల ఆదివాసీ సంక్షేమ పరిషత్ మరియు ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ మండల కమిటీ ఎన్నికలు నిర్వహించడానికి మేము ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాము. మరి ఈ యొక్క మీటింగు ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఉట్నూర్ గ్రామము ఎజెన్సీ అయినటువంటి ఈ గ్రామంలో మరి పూర్తిగా గిరిజనేతరులు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టడాలు చేపడుతున్నారు. కాబట్టి అట్లాంటి కట్టడాన్ని మేము పూర్తిగా విమర్శిస్తున్నాం. ఈరోజు ఐటీడీ ఏదైతే ఉందో ఇది ఆదివాసుల కోసం ఐటీడీ ఉంది. మరి ఈరోజు ఐటీడీఏలో ఉన్నటువంటి ఆఫీసర్లు పిఓ కానివ్వండి, అటెండర్ నుంచి పిఓ వరకు ఇవాళ పూర్తిగా వాళ్ళు మాకు మా చట్టాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు 1/70 ఏదైతే ఉందో 1/70 కానివ్వండి, పీసా చట్టం కానివ్వండి, 2006 అటవీ హక్కుల చట్టం కానివ్వండి, ఇవి పూర్తిగా నిర్వీర్యమైపోతున్నాయి. మరి వీటిని ఇంప్లిమెంట్ చేసినటువంటి అధికారులు మరి నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. కాబట్టి మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే ఈరోజు జియో 3 సుప్రీంకోర్టులో కొట్టివేయడం జరిగిందో అట్లాంటి జియో 3 ఏదైతే కొట్టివేశారో మరి ఎజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు ఉండడానికి కూడా హక్కు లేనటువంటి ఈ ప్రాంతంలో మరి గిరిజనేతరులు ఏజెన్సీలో బతుకున్నటువంటి ఏజెన్సీ వాసుల యొక్క జియో 3ని కొట్టివేయడం ఎంతవరకు సమంజసం? వాళ్ళు కొట్టివేశారు కాబట్టి మేము ఏజెన్సీలో అసలు గిరిజనేతరులు ఎట్లా వచ్చారు అని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మేము హైకోర్టులో కేసు వేసినాం. ఏంటంటే ఈరోజు మా సుప్రీంకోర్టులో మా జియో 3ని కొట్టివేయడం వలన మేము మరి మా ఏజెన్సీ ఏరియాలో వీళ్ళు వచ్చి ఉండడానికి ఎటువంటి హక్కు లేదు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా హక్కు ఉంటే వాళ్ళు కలెక్టర్ పర్మిషన్తో ఏజెన్సీలో బతకడానికి వాళ్ళకి హక్కు ఉంది. కలెక్టర్ కూడా అనుమతి ఇవ్వలేదు. కానీ ఇవ్వకుండా ఈరోజు 1/70 చట్టాన్ని పూర్తిగా వీళ్ళు విరుద్ధంగా వైలేషన్ చేస్తూ మరి ఏజెన్సీలో బతుకుతూ ఇవాళ కట్టడాలు, వ్యాపార లైసెన్సులు ఇష్టం వచ్చినట్లు రియల్ ఎస్టేట్ మొత్తం పనులు చేస్తున్నారు. కాబట్టి ఇది పూర్తిగా చట్టానికి విరుద్ధమని మేము ఈరోజు ఖండిస్తున్నాం. మరి ఏదైతే పిఓ గారు ఉన్నారో మరి పిఓ గారు మా యొక్క చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసే విధంగా మేము కూడా ఏదైతే ప్రశ్నిస్తున్నాం పిఓ గారిని. ఏదైతే మేము ఏదైతే మా భూములు ఉన్నాయో ఈ భూములు కూడా కొన్ని అన్యక్రాంతం అయిపోతున్నాయి. అన్యక్రాంతం అయిపోతున్నటువంటి భూములపైన మేము ఎస్డిసి కోర్టులో కేసులు వేసినాం. ఆ కేసులు కూడా మాకు అనుకూలంగా వస్తాయని మేము పిఓ గారికి మేము కోరుతున్నాం. ఏదైతే ఈరోజు 1/70 చట్టం ఇంప్లిమెంట్గా లేదో ఈ 1/70 చట్టం ఇంప్లిమెంట్గా లేనందు వలన ఏజెన్సీలో పూర్తిగా భూములు అన్యక్రాంతం అయిపోయి ఎంఆర్ఓలు కానివ్వండి, విఆర్ఓలు కానివ్వండి, వీళ్ళు పూర్తిగా లంచాలకు తలొగ్గి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు భూముల్ని వాళ్ళ గిరిజనేతల పేరు మీద చేస్తున్నారు. కాబట్టి ఇది చట్టానికి విరుద్ధమని మేము 1950 నుంచి 1955 కసరపహాని 1955 నుంచి 2020 వరకు మేము పహానీలు తీసుకొని అది ఆ పహానీలు పట్టుకొని మేము పిఓ కోర్టులో ఎస్డిసి కోర్టులో వస్తున్నాం. ఎస్డిసి కోర్టులో పిఓ గారు మాకు నోటీసులు పంపిస్తున్నారు, మాకు గిరిజనేతలు నోటీసులు పంపిస్తున్నారు. మేము ఏదైతే మా 17 ఉట్నూర్ ఏరియా ఏజెన్సీ ఏరియాతో గుండె బాధ్యతకే ఉట్నూరే మరి ఆతల ఉట్నూర్ తగా నేడు నెంబర్ నేడు ఆదివాసీ సంక్షేమ పరిషత్న మండల స్థాయి ఎన్నికల కిరణ్ సాటి నేడు ఈ సమావేశం ఏర్పాటుకి ఇవ్వలేత ఇది సమావేశం ఏర్పాటుకి ఇవ్వడగా ప్రధాన పాత్ర పోషిస్తూ ఊరైతే మా ఊరు ఆదివాసీ నాయకులకు మంతరు ఊరు ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఆనే ఆదివాసీ సంక్షేమ పరిషత్ గౌరవ అధ్యక్షుడు కుమ్మర దశవంతరావు పటేల్ అని ఊర టీంగిరే మీవ నారనాటి వాసికను అసలు ఆదివాసీ సంక్షేమ పరిషత్ బత్తలు కీసరమంతా ఉంజొక మీటింగ్ నగ వరటు మీటింగ్ నా వాత పద కేంద్ర సాటి మీకు మోటివేట్ కేసి ఇచ్చారు మందితో మీకు పిసి వార్తలు ఊరుకున్నాను ధన్యవాదాలు వేస్తారు మనతో ఆనే మావ సంక్షేమ పరిషత్ అనుబంధ సంఘాల భవైతే మంతము ఊరిగే స్తేజితగా అతిథులు కాసి మంతరు ఊరికి ప్రత్యేక ఆదివాసీ ఉపాధ్యాయ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలకు విహాంతం ఆనే మావ కార్యక్రమం కేంద్రం చాటి మా సంక్షేమ పరిషత్ బతల్ కిసేర్మంతా సంక్షేమ పరిషత్ వలన జాతితో